వెల్కమ్ టు టిఎస్ 24 న్యూస్. ఎన్నికల్లో ఒక పార్టీ గెలుపు ఆ పార్టీ విధానాలు ప్రజల మద్దతుపై ఆధారపడి ఉంటుంది. కానీ తెలంగాణలో ఇందుకు పూర్తిగా భిన్నం. ఏ పార్టీ సైజ్ ఎంత ఉండాలి, ఎప్పుడు ఎలాంటి వైఖరి తీసుకోవాలి, ప్రతిపక్షాల పోరాటాలు ఏ రూపంలో ఉండాలి, ఆ పోరాటాలు ఎప్పుడు అధిగమించాలి వంటి అంశాలు అన్నింటినీ కేసీఆర్ వ్యూహాలతో నిర్ణయిస్తారు. ఏ పార్టీ ఏ సమయంలో ఎలా పుంజుకోవాలో, ఏ సమయంలో అది చిరిగిపోవాలో ఆయనే నిర్ణయిస్తారనే టాక్ ఉంది. మరి నిజంగా కేసీఆర్ వ్యూహాలు అంత పవర్ఫుల్ గా ఉంటాయా, కేసీఆర్ సక్సెస్ ఫార్ములా ఏంటి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాజకీయాల్లో ఆరితేరిన నేత, ఆయన వ్యూహాలు ఎవ్వరికి అందవు. ఇందుకు నిదర్శనం తెలంగాణలో టీడీపీ పరిస్థితి. 2014 తర్వాత టీడీపీని తుడిచిపెట్టుకుపోయిన ఆపరేషన్ పూర్తయింది. ఇక అప్పుడే కాంగ్రెస్ పార్టీని బలహీనపరిచే వ్యూహాలను కేసీఆర్ పదురుపెట్టారు. కొంతమందిని గులాబీ దళంలోకి లాగేశారు. 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ తరపున గెలిచిన పలువురు ఎమ్మెల్యేలకు గాలం వేసి సక్సెస్ అయ్యారు. ఎవరు ఏ పార్టీలో చేరాలో, చేరితే ఏం చేయాలో, మళ్ళీ కార్ పార్టీ మారాలి అంటే ఏ పార్టీలో చేరాలి అనే వ్యవహారాలను కేసీఆర్ పర్యవేక్షిస్తున్నారు అన్న ప్రచారం కూడా ఉంది. ఇక మునుగోడు ఉప ఎన్నికలకు ముందు తెలంగాణ రణస్థలంలో బీఆర్ఎస్ కు బీజేపీయే ప్రధాన ప్రత్యర్థి కాగలదనే వాతావరణం ఏర్పడింది. అందుకు కేసీఆరే కారణమనే మాట కూడా వినిపిస్తుంది. ఆ తరువాత ఆ వాతావరణం ఏర్పడడానికి కేసీఆర్ రచించిన వ్యూహాలే కారణంగా చెప్తుంటారు. అయితే ఆయన అంచనాలు దాటి బీజేపీ ముందుకు దూసుకుపోతున్నట్టుగా పసిగట్టిన వెంటనే దాన్ని కట్టెట్ చేసే ప్రయత్నం చేశారు.